ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయం అని అనటమే తప్ప ఈ అమ్మవారికి గుడి నిర్మాణం ఇప్పటికీ కాలేదు. అయినా కానీ మండలానికి ఒక్కసారి తెరవబడే ఈ అమ్మవారి గుడికి చూడ్డానికి కొన్ని వందల వేల మంది క్యూలు కడుతూ ఉంటారు. మండలానికి ఒక్కసారి ఈ ఆలయం ఎందుకు తెరుస్తున్నట్టు? నిత్య పూజలు ఈ ఆలయానికి ఎందుకు జరగవు? మరి తెరిచే ఆ ఒక్కరోజుకే జనాలు వేల తరబడి ఎందుకు ఈ ఆలయానికి వస్తున్నారు అని ఏ భక్తుడినైనా టచ్ చేసి అడిగితే ఎన్నో వేల సాక్ష్యాలు ప్రత్యక్షంగా జరుగుతున్నాయి అంటూ ఈ అమ్మవారి గురించి ఎంతోమంది భక్తులు చెప్తూ ఉన్నారు. అనుకున్నది, కోరుకున్నది న్యాయబద్ధమైన కోరిక అయితే గనక ఈ అమ్మవారిని ఒక్కసారి చూసి మనసులో ఉన్న కోరిక ఆమెకు చెప్పుకుంటే చాలట. ఏదైనా కానీ కొన్ని రోజుల్లోనే రిజల్ట్ అద్భుతంగా కనబడుతుందని ఎన్నో వందల మంది భక్తులు ఇక్కడ సాక్ష్యాల రూపంలో చెబుతున్నారు. మరి అటువంటి ఆలయానికి ఈరోజు నేను వచ్చాను. మరి ఈ ఆలయం ఎక్కడ అంటే సబ్బవరం ప్రాంతంలో ఉంది. కొండలు కోనలు మధ్య వెలిసిన ఈ ఆలయం వెనుక ఎన్నో చరిత్ర కథలు ఉన్నాయి. స్వయంభూగా వెలిసిందని మరికొందరు అంటారు. తపస్వి మహిమతోనే ఈ ఆలయం ఇక్కడ రూపుదిద్దుకుంది అంటూ మరికొందరు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మండలానికి ఒక్కసారి తెరవబడి ఈ అమ్మవారిని చూడడానికి వేల మంది జనం సంతోషంతో చూడడానికి వస్తూ ఉన్నారు. అయితే ఇన్ని వేల మంది వచ్చినా కూడా ఈ ఆలయం నిర్మాణం ఎందుకు రూపుదిద్దుకోవటం లేదు అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్నార్థకం. అయితే ఈ అమ్మవారిని నేను కూడా దర్శనం చేసుకోవడానికే వచ్చేసాను విశాఖపట్నం నుండి సబ్బవరం వరకు. మరి అమ్మవారిని దర్శనం చేసుకొని నాకున్న న్యాయమైన కోరికలు ఏమైనా ఉంటే అమ్మకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన మనసులో ఏమైనా ఉంటే అమ్మవారికి తెలియకుండా ఉంటుందా చెప్పండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేద్దామా? రండి. భువనేశ్వరీదేవి అనే నామం స్మరిస్తే చాలు, ఆమె రూపం మనకు సాత్వికంగా కనిపిస్తుంది. దశావతారాలన్నీ కలిపితే భువనేశ్వరీదేవి. ఈ అమ్మవారికి ఇష్టమైన రోజు భాద్రపద మాసం. శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి అమ్మవారికి ఇష్టమైన రోజు. ఆ రోజు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే, మనం ఏదైనా మంచి కార్యం అనుకుంటే ఈ తిథిలో మనం అమ్మకు టైం గనక కాస్త కేటాయించామనుకోండి మంచి పనులు వెంటనే సిద్ధిస్తాయి. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆమెను నిత్యం కొలుచుకొని ఆరాధించి ఉపాసన గనక శ్రద్ధగా ధ్యానించి ఎవరైతే చేస్తారో వారికి జ్ఞాననేత్రం తెరుచుకోవడం ఖాయం. అంతటి మహిమా శక్తి కలిగిన అమ్మవారు భువనేశ్వరి అమ్మగారు. భువనేశ్వరి అమ్మవారిని కింద దర్శనం అయిన తర్వాత పైన మెట్ల రూపంలో పైకి వెళితే ఈ అమ్మవారి రూపం మనకి కనిపిస్తుంది. అయితే ఆలయం రూపం అయితే ఉండదు, కానీ చిన్న తాటాకుల గుడిసెలో అమ్మవారి రూపం మనకి సాక్షాత్కరిస్తుంది. వాస్తవానికి అమ్మవారు మొదట ఇక్కడే స్వయంభూగా వెలిసారని చెబుతూ ఉన్నారు మునుపటి పెద్దలు. ఓంకారేశ్వర మహర్షులు ఋషులు కలలో కనిపించి ఈ అమ్మవారు ఇక్కడ ఐదు కొండల మధ్య ఉన్నానని చెప్పడం జరిగిందట. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన మహర్షులకు శ్రీ భువనేశ్వరి మాత దర్శనము, వైబ్రేషన్స్, కొన్ని ఆనవాలు కనిపించగా ఆ అమ్మవారు అనుగ్రహం ఇక్కడే ఉందని తెలుసుకొని మహర్షులు తన తపస్వి ద్వారా ఆ అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారు. ఈ ఆలయ దర్శనం అనంతరం ఇంకా కొంత సమయం వెచ్చించి పైకి వెళ్ళినట్లయితే బుడ్లబావి అనేది మనకు కనిపిస్తుంది. ఇది సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి వారి పాదముద్రికల ద్వారా ఏర్పడిన బావి అని కథనాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ బావి ఎప్పటికీ ఎండిపోకుండా నీరు ఉండడమే ఇక్కడ మరో విశేషం. అయితే ప్రతి 41 రోజులకు ఒక్కసారి ఈ అమ్మవారికి ఆదివాసాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు వచ్చిన ప్రతి భక్తులకు అమ్మవారి కరుణించి ఆశీర్వదించడమే ఈ గుడి యొక్క ప్రత్యేకత. నమస్తే అమ్మా. ఇది 98లోనే మొదలుపెట్టామమ్మా. మా చిన్నాన్నగారు అయిన ఇమ్మంది రామచంద్రరావు గారు, ఓంకార్ ఋషిజీ గారు, అతనికి అప్పటికే 12 సంవత్సరాల నుంచి బయటకు రాలేదు. అక్కడ వైజాగ్లో పీఠం ఉంది, అమ్మవారి పీఠం. ఆ పీఠంలో అమ్మవారు కనబడి ఇక్కడ
స్టార్ట్ చేయమని అంటే కల్లోనే ఇక్కడ 98లో మేము మొదలుపెట్టామన్నమాట. ఈ కొండపైన బొట్టల బావి అని చెప్పి వాటర్ అది ఉంటుంది బావిలోని. ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ ఏంటంటే నాగల చవితి నాడు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఆ స్నానం చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన కోరికలు అన్నీ తీరేవన్నమాట. సో అప్పుడు ఏంటంటే మా చిన్నాన్నగారు ఏంటంటే ఇక్కడ పాలు పొంగిస్తే మనకి వర్షం పడింది. అప్పుడు కొండపైన బొట్టల బావి పైన అలా 3 సార్లు చేసాం. 3 సార్లు చేస్తే 3 సార్లు వర్షం పడింది. ఆదివాస కార్యక్రమం అనేది ఎందువల్ల పెట్టారు, ఎందుకు 41 రోజుల తర్వాత మళ్ళీ అమ్మవారిని తెస్తున్నారు అన్న దాని గురించి అడిగితే, ఆదివాస కార్యక్రమం అనేది ఏదైనా ఒక టెంపుల్ నిర్మించేటప్పుడు విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ విగ్రహానికి ద్రవ్యాలతోటి ఒక 3 రోజులని 9 రోజులని లేదంటే ఒకే రోజులో కానీ దాని ఆ విగ్రహానికి ఉన్న ఏదైనా కీడు మీరు ఏమైనా ఉన్నా విగ్రహాల్లో ఏదైనా లోపం ఉన్నా ఈ అన్నింటిలో పోవడం కోసం చెప్పి ఆదివాసం అని ఒక కార్యక్రమం చేస్తారు. అంటే దాని నిండా రాసులుగా ధాన్యం కానీ లేకపోతే మినువులు పెసలు పొట్లు ఇట్లాంటివన్నీ పెట్టి అమ్మవారిని 1-3 రోజులు పూజ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సో అలాగే ఈ అమ్మవారి విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారు. బట్ కాకపోతే గుడి కన్స్ట్రక్షన్లోని డిలే జరగడం వల్ల ఏంటంటే ఆ విగ్రహాన్ని పూజ పునస్కారం చేయకుండా అట్లా ఉంచకూడదు కనుక గురుగారికి వాళ్ళ గురువులు పెద్దలు సలహా మేరకు దీన్ని ప్రతి 40 రోజులకి అంటే మండలానికి ఒకసారి అమ్మవారిని పవలింపులో నుంచి తీసి అమ్మవారికి శాస్త్రోక్తంగా మానవులందరూ ఎట్లాగైతే చేస్తారో అట్లాగే ఉదయం టీతరింగ్ దగ్గర నుంచి బ్రష్ చేయడం, అమ్మవారికి స్నానం చేపించడం, అమ్మవారి పంచామృత కళ్ళన్నీ చేపించడం, భక్తుల ద్వారా అందరికీ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేపించి సాయంత్రం అమ్మవారిని యథావిధిగా ప్రదర్శనలో పెట్టి అమ్మవారికి మళ్ళీ అలంకారం చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలు అష్టోత్తర పూజా కార్యక్రమాలన్నీ పూజించి అప్పుడు హారతి ఇచ్చి అమ్మవారిని మళ్ళీ పౌలం చేశారు. ఈ కార్యక్రమాలు ఇట్లా గుడి అయ్యేలోపు ఒక 108 సార్లు చేద్దామని గురువుగారు తలంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంటే ఈ రోజు ఆదివారం అయితే మళ్ళీ మండలం రోజు తర్వాత వచ్చే ఒక ఆదివారం రోజునాడు అమ్మవారికి ఈ పౌలింపు అమ్మవారికి ఆదివాస కార్యక్రమం అనేది జరపడం జరుగుతూ ఉన్నది అనమాట. ఈ కార్యక్రమాలు అట్లా చేసుకుంటూ ఈ ఫారెస్ట్లో పర్మిషన్ డిలే అవడం వల్ల అమ్మవారిని గత సంవత్సరం చరప్రతిష్ఠ చేయడం జరిగింది. సో చరప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టి ఉంచున్నారు. ఇప్పుడు అది మీ వెనక కనిపిస్తున్నారు కదా, ఇప్పుడు బాక్స్ అప్ చేసి ఉంచారు. ప్రతి 40 రోజుల తర్వాత వచ్చే ఒక ఆదివారం రోజున అమ్మవారిని తీసి అమ్మవారిని ప్రజలందరికీ దర్శనం కల్పిస్తారు. ఆ రోజు వచ్చి ఎవరైతే అమ్మవారికి ఒక చెంబుడు పంచామృతాలు కానీ పంచామృతాల్లో ఏవైనా నీళ్ళు కానీ పాలు కానీ పెరుగు కానీ వారికి తోచిన దాంతో అమ్మవారికి అభిషేకం చేసుకున్న వారికి వారు కోరుకున్న కోరికలు ఎటువంటివైనా మానవుల వల్ల తీరలేని కోరికలు కూడా అమ్మవారు తలుచుకున్నవన్నీ వితిన్ 40 రోజుల్లో తీరుతాయి అనేది ఒక పెద్ద నమ్మకం. ఇక్కడ పిల్లలు లేరని వచ్చినా, పెళ్లి గురించి వచ్చినా, ఒక ఉద్యోగం కోసం వచ్చినా, ఒక వ్యాపారంలో సమస్యలు ఉండి వచ్చినా, భార్యాభర్తల మధ్య సమస్యలతో వచ్చినా, ఎటువంటి కార్యక్రమాలైనా క్షణాల్లో తీరిపోతూ ఉంటాయి. అంత మహిమానుతైన ప్రదేశం ఈ ప్రదేశం. అనకాపల్లి నుంచి వచ్చాము మేము. ఫస్ట్ టైం వచ్చాము, అప్పుడు మాకు బాగా అనిపించింది. మళ్ళీ సెకండ్ టైం మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము కార్తీక మాసంలో. ఇప్పుడు మా బాబు కోసం అని తీసుకొచ్చాము.